My precious friends, Jesus loves you. నా అమూల్యమైన స్నేహితులారా, యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Now we are here to pray for you that he will wipe away your tears. మీ యొక్క దుఃఖాన్ని తుడిచివేయడం నిమిత్తం కోసమే మేము మీ కోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. When Jesus was in this world, ప్రభువైన యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు, he took the little children in his arms. ఆయన చిన్న బిడ్డలను ఎత్తుకొని, he kissed them and he blessed them. వారిని ముద్దెట్టుకొని దీవించాడు. The Bible says he embraced them and blessed them. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది వారిని కౌగిలించుకొని దీవించాడు. He loves you as a little child. చిన్న బిడ్డల వలె ఆయన మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. He is ready to embrace. ఆయన మిమ్మల్ని కౌగిలించుకోవడం కోసం సిద్ధంగా ఉన్నాడు. When he embraces you and blesses you now. ఈ రోజు ఆయన మిమ్మల్ని కౌగిలించుకొని ఆశీర్వదిస్తున్నప్పుడు, you will become a new person. నీవు నూతన వ్యక్తిగా మార్చబడుచున్నావు. All your faults and sins will go. మీ గతించిన పాపములన్నీ కూడా పోవుచున్నవి. And you will be transformed into the image of Jesus. మీరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు స్వరూపములోనికి మార్చబడుతున్నారు. God says, దేవుడు సెలవిస్తున్నాడు, in 3 John 2, మూడవ యోహాను రెండవ వచనంలో, I want you to prosper in your health. నీ యొక్క ఆరోగ్యములో నీవు వర్ధిల్లుచు ఉండాలి. I want you to prosper in your health. నీ యొక్క ఆరోగ్యములో కూడా నీవు సౌఖ్యముగా ఉండవాలని కోరుతున్నాను. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, that is the love of God. అదేనండి దేవుని యొక్క ప్రేమ. Look at him when he was in this world. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనను గమనించండి. One day, ఒక రోజు, a leper came running to him. ఆయన యొద్దకు ఒక కుష్టరోగి వచ్చినప్పుడు, in Mark chapter 1:40-42, మార్కు సువార్త మొదటి అధ్యాయము 40-42 వచనాలు చూసినట్లయితే, came and begged him. ఆ కుష్టరోగి ఆయన యొద్ద బ్రతిమాలుకున్నాడు. Fell at his feet. ఆయన పాదముల యొద్ద పడి, worshiped him. అతన్ని మొక్కి, and begged him. ఆయన బ్రతిమాలుకున్నాడు. Master, యజమానుడా, if only you are willing, నీకు ఇష్టమైతే, you can make me well. నన్ను శుద్ధినిగా చేయి. Make me clean. నన్ను శుద్ధినిగా చేయి. Bible say. బైబిల్ తెలియజేస్తుంది. Jesus was moved with compassion. యేసయ్య కనికరముతో చలించి. He was moved with compassion. ఆయన కనికరముతో చలించిపోయాడు. Said. ఆయన అన్నాడు. I will. నాకు ఇష్టమే. Be thou clean. నీవు శుద్ధుడవు కా. I will. నాకు ఇష్టమే. Be thou clean. నీవు శుద్ధుడవు కా. Moved with compassion. ఆయన కనికరముతో చలించిపోయాడు. He touched him. ఆ వ్యక్తిని ఆయన ముట్టాడు. The Bible days, Bible dinallo, according to Leviticus 13 and verse 45, Leviya kandamu 13va adhyayamu 45va vachanam chadukunnattu, leper should go away from the city. Athudu palaminaku velupula undavalenu. He must be sitting in deserted places. Athudu evaru lenetuvanti sthalamulo kurchovalenu. He must be wearing all rags and filthy clothes. అతడు ఎప్పుడు కూడా చిరిగిపోయినటువంటి బట్టలు మాత్రమే ధరించుకోవాలి. When somebody passes that way, ఎవరైనా ఆ యొక్క స్థలమునకు వెళ్ళుచు ఉండగా, oh, he should cover his mouth. అతడు తన యొక్క పెదవిని కప్పుకోవాలను. And he should shout. అతడు గట్టిగా కేకలు వేయాలి. Unclean. అపవిత్రుడను. Unclean. అపవిత్రుడను. That is the position of a leper in the days of Jesus. యేసుక్రీస్తు యొక్క కాలములో అదేనండి కుష్టరోగి యొక్క ఉన్నటువంటి పరిస్థితి. And this man took boldness. అయితే ఈ వ్యక్తి ధైర్యంగా సాహసించాడు. When he heard the master was passing that way, యేసు ప్రభు వారు ఆ యొక్క స్థలానికి వెళ్ళుచున్నాడని విన్నప్పుడు, this is my opportunity. ఇదే నా సమయం. This is my opportunity. ఇదే నాకు తగినటువంటి సమయం. Ran to him. ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదములకు మొక్కి, if only you are willing, నీకు ఇష్టమైతే, can make me clean, నన్ను శుద్ధినిగా చేయుము. Master's heart was moved with compassion. యజమాని యొక్క హృదయము కనికరంతో చలించిపోయింది. He did not say go. ఆయన వెళ్ళిపో అని చెప్పలేదు. He did not say don't touch. ఓ నన్ను ముట్టదని ఏ మాత్రమే సెలగదు. He touched him. ఆయన అతనిని ముట్టాడు. He knew that he would be defiled by touching a leper. ఒక కుష్టరోగిని ముట్టినట్లయితే అతడు అపవిత్రుడగునని ఆయనకు తెలుసు. The Bible say. బైబిల్ తెలియజేస్తున్నది. He touched him. అతన్ని ముట్టాడు అని. Said my son, ఆయన అన్నాడు నా కుమారుడా, son, కుమారుడా, I will, నాకు ఇష్టమే, it is my will, ఇది నాకు ఇష్టమే. Wholeheartedly I tell you, పూర్ణ హృదయంతో నీకు సెలవిస్తున్నా, be thou clean, నీవు శుద్ధుడవు కమ్ము. And the Bible say, బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, was made clean, అతడు శుద్ధుడుగా మార్చబడ్డాడు. Bible say, బైబిల్ తెలియజేస్తున్నది, Matthew 14 and verse 14, మత్తయి సువార్త 14:14, when Jesus saw the multitudes of the people, ఆయన జన సమూహమును చూసినప్పుడు, heart was moved with compassion, ఆయన హృదయము కనికరముతో చలించిపోయి, laid his hands on everyone, ఆయన ప్రతి ఒక్కొక్కరి మీద చేతులుంచి, everyone who wanted to be healed, ఎవరైతే స్వస్థపరచబడగోర్చు ఉన్నారో వారిని స్వస్థపరిచాడు. Luke chapter 4 and verse 40 says, లూకా సువార్త 4వ అధ్యాయము 40వ వచనం తెలియజేస్తుంది, he laid his hands on everyone,
ఆయన ప్రతి ఒక్కొక్కరి మీద చేతులు ఉంచాడు అని. లేడీస్ హ్యాండ్స్ ఆన్ ఎవ్రీవన్. ఆయన ప్రతి ఒక్కొక్కరి మీద తన చేతులు ఉంచి, హ్యాండ్స్ ఆన్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కొక్కరి మీద చేతులు ఉంచి, అండ్ హీల్ దెం, వారిని స్వస్థపరిచాడు. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అదేనండి దేవుని యొక్క హృదయం. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క ప్రేమ. ద బైబిల్ సే, బైబిల్ తెలియజేస్తున్నది, హెబ్రూస్ చాప్టర్ 2 అండ్ వర్స్ 9, హెబ్రూ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ద లార్డ్ జీసస్ టేస్టెడ్ డెత్ ఫర్ ఎవ్రీవన్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అందరి కోసం మరణాన్ని ఎదుర్కొన్నారు, ప్రతి ఒక్కొక్కరి కోసం. గెలేషియన్స్ 3:13 సే, గలతీయులకు రాసిన పత్రిక 3:13 తెలియజేస్తుంది, హి కర్స్ ఫర్ ఎవ్రీవన్, ఆయన అందరి నిమిత్తమే శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు, టుక్ ఎవ్రీ కర్స్ ఆఫ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కొక్కరి శాపాన్ని తన మీద వేసుకున్నాడు, అండ్ హి బికేమ్ ఎ కర్స్ హింసెల్ఫ్, ఆయన తన్ను తాను శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు, ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కొక్కరి నిమిత్తం, ఫర్ ఎవ్రీవన్, అందరి కోసం. ఆర్ యు వరీడ్ టునైట్, ఈ రోజు విచారంతో ఉన్నారా? ఆర్ ద పీపుల్ కర్సింగ్ యు, ఒకవేళ ప్రజలు నిన్ను శపిస్తూ ఉన్నారా? ఆర్ దే కర్సింగ్ యు, ఒకవేళ నిన్ను శపిస్తూ ఉన్నారా? ఆర్ దే టెల్లింగ్ యు ఆర్ సిక్ బికాజ్ ఆఫ్ యువర్ సిన్, నీ పాపము నిమిత్తమై నీవు రోగము కలిగి ఉన్నావని నిన్ను శపిస్తున్నారా? ఆర్ యు కర్సింగ్ యు బికాజ్ ఆఫ్ ద మెడికల్ ఎక్స్పెన్సెస్, నీకున్న వైద్య ఖర్చులను చూసి నిన్ను నీవు శపించుకొనుచు ఉన్నావా? దేర్ ఇస్ సమ్మన్ టు బి మూవ్డ్ విత్ కంపాషన్, నీ కోసం చెలించిపోవడానికి ఎవరో ఒకరు ఉన్నారు. ద బైబిల్ సేస్ ఇన్ సామ్ 116 అండ్ వర్స్ 5, బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది 116వ కీర్తన 5వ వచనములో, గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్, దేవుడు కరుణ వాత్సల్యము కలిగినటువంటి దేవుడు. బైబిల్ సే, బైబిల్ తెలియజేస్తుంది, ఎగ్జోడస్ చాప్టర్ 34:6-7, నిర్గమకాండ 34వ అధ్యాయము 6వ వచనం 7వ వచనములో, ఇన్ జోనా 4:2, యోనా 4:2, నెహెమ్యా చాప్టర్ 9:17, నెహెమ్యా 9:17, జోయెల్ చాప్టర్ 2:13, యోవేలు 2:13 వచనములో, సామ్ 86:15, 86వ కీర్తన 15వ వచనములో, సామ్ 103:8, 103వ కీర్తన 8వ వచనములో, సామ్ 111:4, 111వ కీర్తన 4వ వచనములో, సామ్ 116:5, 116వ కీర్తన 5వ వచనములో, Psalm 145:8, 145వ కీర్తన 8వ వచనములో, ఇస్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్, ఆయన కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్, ఆయన కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు. హి కేమ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకములో శరీరధారిగా వచ్చిన దేవుడు. హి వాక్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు అనేటువంటి పేరున వచ్చిన దేవుడు. ద బైబిల్ సే, బైబిల్ తెలియజేస్తున్నది, ఇన్ మాథ్యూ 9:35-36, మత్తయి సువార్త 9:35-36 వచనాలు, విత్ కంపాషన్, ఆయన కనికరముతో చెలించిపోయి. మాథ్యూ 14:14, మత్తయి సువార్త 14:14, మాథ్యూ 15:32, మత్తయి సువార్త 15:32, మాథ్యూ 20:34, మత్తయి సువార్త 20:34 వచనములో, మార్క్ 1:42, మార్క్ 1:42, మార్క్ 6:34, మార్క్ సువార్త 6:34, లూకా 7:13-14, లూకా సువార్త 7:13-14 వచనములో, జాన్ 11:35, యోహాను సువార్త 11:35, మూవ్డ్ విత్ కంపాషన్, ఆయన కనికరంతో చలించిపోయాడు. గాడ్ మూవ్ వాస్ మూవ్డ్ విత్ కంపాషన, దేవుడు తన కనికరంతో చలించిపోయాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన సహోదరుడా సహోదరీ, ఆల్ వి ఆర్ గోయింగ్ టు బి హీల్డ్ టునైట్, కనుకనే ఈ రోజు రాత్రి మనం అందరం కూడా స్వస్థపరచబడబోతున్నాం. ఇట్స్ బికాజ్ ఆఫ్ ద కంపాషన్ ఆఫ్ గాడ్, ఎందుకనగా దేవుని యొక్క కనికరము చొప్పున. Because of the prayers of Dinakaran. Dinakaran chesetuvanti prarthana valana kaadu. Not because of the prayers of Samuel Lal. Samuel Lal gari yokka prarthana nimittamai kaadu. You cry. Meeru morra pettandi. God is moved with compassion. Devudu kanikaramto chelinchi potadu. And he heals you. Aa tarvata aayanannu swasthaparustadu. The Bible says one amazing thing. Bible grantham oka aashcharyamaina karyanni teliyachestunadi. When Jesus died on the cross. Prabhuvaina Yesu siluvulo maraninchadu. Matthew 8:17 says. Matthayi suvartha 8:17 vachanamulo. He took our infirmity. Aayana mana balahi తలను వహించుకొని, carried our sicknesses upon him, మన రోగములను భరించెను. Willingly took it upon himself, ఆయన చిత్తానుసారంగా తన మీద మోసుకొని ఉన్నాడు. Willingly he took it upon himself, ఆయన తన్ను తానుగానే వాటిని మోసుకున్నాడు. Let me tell you one good example. ఒక మంచి ఉదాహరణ మీతో చెప్పాలని కోరుతున్నాను. One day I was speaking to a friend of mine. నా స్నేహితునితో ఒక రోజు నేను ఈ విధంగా మాట్లాడుచుండగా, good friend of mine. ఆయన నాకు మంచి మిత్రుడు. He was sitting in the car. ఆయన కారులో కూర్చొని ఉన్నప్పుడు, and he was talking to me. ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. Oh, we talked for a long time. అతను చాలా సేపు సంభాషిస్తూ ఉండగా, finally he said, let me go. చివరగా నేను వెళ్ళిపోనివ్వండి అన్నాడు. I said, all right. నేను అన్నాను, సరే. And I closed the door of the car. నేను కారు యొక్క తలుపును మూసేశాను. And he screamed. అతడు ఏడుస్తూ ఉన్నాడు. Because his thumb got inside the door. ఎడుకనగా తన బ్రొటన వేలు ఆ తలుపునకు చిక్కుకుంది. He screamed in pain. అతడు కేకలు వేస్తూ ఉన్నాడు. He said, my thumb. అతడు అన్నాడు, నా బొటన వేలు. My thumb. నా బొటన వేలు. Oh, I did not know what to do. అయ్యో ఏం చేయాలో నాకు అర్థం కావడం. I opened the door. నేను కారు తలుపు తీసాను. Release the thumb.
ఆ బొటల్ వేలు బయటికి తీసివేశాను. It was profusely bleeding. అది చాలా రక్తం కారుతూ ఉన్నది. Took him inside. అతను లోపలికి తీసుకున్నాను. Bandaged him. అతను కట్టు వేశాను. Oh, he was screaming. అయ్యో, అతను కేకలు వేస్తూ ఉన్నాడు. My thumb. ఓ, నా బొటన వ్రేలు. My thumb. నా బొటన వ్రేలు. He was crying. ఓ, ఏడుస్తూ ఉన్నాడు. Screaming. అరుస్తున్నాడు. We were crying with him. ఆయనతో కూడా కలిసి మేము ఏడుస్తున్నాం. Didn't know what to do. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. We were also crying with him. మేము కూడా అతనితో కూడా కలిసి ఏడుస్తూ ఉన్నాం. Look at the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును ఒక్కసారి మీరు గమనించండి. Get him on the cross. ఆయన సిలువలో ఒక్కసారి చూడండి. His whole back was ripped open with whipping. సిలువలో ఆయన చూడండి, ఆయన వెనుకంతా కూడా మొత్తబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Pain. నొప్పి. Pain. బాధ. Pain and grief and sorrow. ఓ, బాధ, వేదన, నొప్పి, విచారము. Mark 15:15-20 మార్కు సువార్త 15వ అధ్యాయం 15-20 వచనాలు. They put a crown of thorns upon his head. ఆయన యొక్క తల మీద ముండ్ల కిరీటాన్ని వారు ధరింపచేశారు. 600 people beat him mercilessly. 600 మంది కనికరము లేకుండా ఆయనను కొట్టినట్లుగా చూస్తున్నారు. How it must have pained him. ఎంత నొప్పి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. When they put him on the cross. ఆ తరువాత ఆయనను సిలువకు వేశారు. They threw a nail. ఆయన మేకులతో కొట్టారు. Nail through his hand. ఆయన చేతులకు మేకులు కొట్టారు. Nail through his both the legs. ఆయన రెండు కాళ్ళకు మేకులతో కొట్టారు. It must have pained him. ఆయన ఎంతగానో బాధపరిచింది. Isaiah 53:7 says. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే. Did not open his mouth. ఆయన ఏ మాత్రం కూడా నోరు తెరవలేదు. Did not open his mouth in pain. ఆయన నొప్పితో ఏ మాత్రం కూడా నోరు తెరవలేదు. He never opened his mouth. ఆయన నోరు తెరవలేదు. Cut his mouth tightly. ఆయన నోరు గట్టిగా బిగించుకున్నాడు. Cause he said in his heart. ఎందుకనగా తన హృదయంలో ఈ విధంగా అనుకున్నాడు. I must bear this pain. నేను ఈ యొక్క నొప్పిని భరించాలి. I must bear this pain. ఈ నొప్పిని నేనే భరించాలి. I must bear the pain of my people. నా ప్రజల యొక్క నొప్పిని నేనే భరించాలి. When cancer afflicts them. క్యాన్సర్ వారిని బాధ పెట్టినప్పుడు. When they cry in pain. వారు నొప్పితో విలపిస్తూ ఉన్నప్పుడు. Oh, I must know how they will suffer. వారు ఎంత విచారం నొందుచు ఉన్నారో నేను తెలుసుకోవాలి. Never open this mouth. కనుకనే ఆయన మౌనంగా. Are you in pain today? ఈ రోజు నువ్వు నొప్పితో బాధపడుచున్నావా? Are you in sickness today? ఈ రోజు నువ్వు వ్యాధితో ఉన్నావా? Are you having tumor and cancer? నీకు ట్యూమర్ క్యాన్సర్ తో ఉన్నావా? Do you say there is no hope for me? ఇకపైన నాకు నిరీక్షణ లేదనుకుంటున్నావా? My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, there is somebody to understand. ఎవరో ఒకరిని అర్థం చేసుకోవడానికి ఉన్నారు. Somebody to understand your pain. నీ యొక్క నొప్పిని అర్థం చేసుకోవడానికి ఎవరో ఒకరు. Oh, he kept his mouth tight. ఆయన నోరు తెరువనేలేదు. Let me bear what my people are bearing in this world. ఈ ప్రపంచములో నా ప్రజలు ఏమైతే మోస్తూ ఉన్నారో నన్ను భరించనివ్వండి. Let me bear the pain of every sick. ప్రతి వ్యాధి యొక్క భారము నేను భరించాలి. Today when you cry, మీరు ఈ రోజు విలపించినప్పుడు, he understands. ఆయన అర్థం చేసుకోగలరు. Leper and cried unto him. కుష్ట రోగి ఆయనకు మొర్ర పెట్టాడు. If only you are willing. దేవా, నీ చిత్తమైతే, you can make me. నన్ను శుద్ధినిగా చేయుము. Jesus said. యేసయ్య అన్నారు. I will. నాకు ఇష్టమే. I will. నాకు ఇష్టమే. I will. నాకు ఇష్టమే. I have come only for that. అందుకొరకే నేను ఈ లోకానికి వచ్చాను. Now clean. నీవు శుద్ధుడవు కమ్ము. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, take courage tonight. ఈ రోజు మీరు ధైర్యం తెచ్చుకోండి. He wants you to prosper. ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని కోరుతున్నాడు. Prosper in your soul. నీ ఆత్మలో నీవు వర్ధిల్లాలి. Prosper in your inward man. నీ ఆంతర్య పురుషుడు వర్ధిల్లాలి. Prosper in your body. నీ శరీరములో నీవు సౌఖ్యంగా ఉండాలి. Prosper in whatever you do. నీవు చేసే ప్రతి కార్యములో కూడా నీవు వర్ధిల్లాలి. Whatever you do. నీవు ఏం చేసినప్పటికీ సార్. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, తండ్రి, see the yearning of the heart of your dear son, your daughter. నీ ప్రియ కుమారుడు, నీ ప్రియ కుమార్తె యొక్క హృదయాన్ని మీరు పరిశీలించండి నాయన. As I pray with them, Lord. వారితో కూడా కలిసి నేను ప్రార్థిస్తూ ఉండగా. Lay your hands upon them wherever they are, Lord. వారు ఎక్కడ ఉన్నప్పటికీ మీ చేతులు వారి మీద ఉంచమని కోరుతూ ఉన్నాను. Please transform their heart. తండ్రి, వారి హృదయాన్ని మీరు రూపాంతరపరచండి. If the evil powers are holding their spirits and turning them away from righteousness. ఒకవేళ వారు నీతియుక్తంగా జీవించలేక దురాత్మల చేతల వారి హృదయాలు ఉన్నట్లయితే, I command those evil powers to leave them now in Jesus' name. అలాంటి దురాత్మలను విడిచిపెట్టి వెళ్ళిపోమని యేసు నామమున నేను ఆజ్ఞాపిస్తున్నాను. I rebuke every addiction in Jesus' name. ప్రతి బలహీనతను యేసు నామమున నేను గద్దిస్తున్నాను. I rebuke every evil powers, addictions and
empowerment in Jesus name. ప్రతి విధమైనటువంటి బలహీనతలను తీసుకొని వచ్చే ప్రతి దురాత్మలను యేసు నామమున గద్దిస్తున్నాను. Let them be free, Lord Jesus. తండ్రి వారికి విడుదల మీరు దయచేయండి. Now, ఇప్పుడే whatever they have lost, ఏమైతే కోల్పోయారో, give it back to them, Lord. వారికి తిరిగి అనుగ్రహించండి. Turn them to become your child. నీ బిడ్డగా వారిని మార్చుకోండి. At the same time, give them back all that they have lost because of their sin. వారి పాపము నిమిత్తమై కోల్పోయిన ప్రతిదీ కూడా వారు తిరిగి పొందగలిగినట్లు చేయమని కోరుతున్నాను. Let their families unite with love. ప్రేమతో వారి యొక్క కుటుంబాలను మీరు ఏకం చేయండి నాయనా. And heal their bodies. తండ్రి వారి యొక్క శరీరాలను మీరు స్వస్థపరచమని కోరుతున్నాను. Heal their bodies. తండ్రి వారి యొక్క శరీరాలను స్వస్థపరచండి. I see there is someone who has a problem in the back. వెన్నెముక నొప్పితో బాధపడుచున్న వారిని నేను చూస్తున్నాను. Your back is broken. మీ వెన్నెముక చాలా విరిగిన స్థితిలో ఉంది. The hand of God is coming upon you, transforming you and healing your bone. దేవుని యొక్క హస్తం మీ మీదకి వచ్చి మిమ్మల్ని రూపాంతరపరిచి మీ ఎముకలను స్వస్థపరుస్తున్నాను. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకుడి. You may be gasping for breath. Jesus heals you. ఇలాంటి సమస్యతో మీరు ఉన్నట్లయితే ప్రభువైన యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాను. Father, heal them, Lord. తండ్రి వారిని స్వస్థపరచండి. And those who need a house, build a beautiful house for them. ఎవరికైతే గృహం కావాలో వారికి అందమైన గృహాన్ని నిర్మాణం చేయండి. And Sunita, God is giving you a wonderful family life. A wonderful husband. Sunita, దేవుడు మీకు మంచి సుమధురమైన కుటుంబ జీవితాన్ని భర్తను కూడా అనుగ్రహిస్తున్నాడు. Thank God. దేవా మీకు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మిరకిల్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. జస్ట్ ప్రైజ్ హిమ్ అండ్ థాంక్. దేవుని స్తుతించి కృతజ్ఞతలు తెలియజేయండి. ఎవ్రీథింగ్ దట్ యు హావ్ ఆస్క్డ్ గాడ్ ఇస్ గివింగ్ టు యు. మీరు ఏమ అడుగుచున్నారో దేవుడు సమస్తాన్ని మీకు దయచేస్తూ ఉన్నాడు. అండ్ దోస్ హూ హావ్ లెఫ్ట్ ద హోమ్ ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ. ఎవరైతే మీ యొక్క కుటుంబం నుంచి దూరంగా ఉన్నారో వారు తిరిగి వస్తూ ఉన్నారు. ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.